నమస్తే, వీధి న్యూస్ స్వాగతం. లక్ష్మణ్ సమాజయుతం. వాడవాడలో గణేశులు పెట్టడమే కాదు, వాడవాడ కూడా వీధి న్యూస్ జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏం కార్యక్రమాలు చేస్తున్నారు, గణపతి పూజలు ఎలా ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఈ యొక్క కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏసరావు నగర్ డివిజన్లో శ్రీ శిరిడీ సాయి ఎన్క్లేవ్ గాయత్రి నగర్లో ఉన్నటువంటి గణేశుని దగ్గరికి మనం వచ్చాం. ఇక్కడంతా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి గణేశునికి పూజలు నిర్వహించి మరి అందరూ కూడా సరదాగా గణపతి గురించి చర్చించుకున్న సందర్భంలో మనం రావడం జరిగింది. ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ప్రస్తుతం మనతోటి, ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ గణేశ సందర్భంగా 5-6 సంవత్సరాల నుంచి మేము మొదలుపెట్టామండి. చక్కగా చేస్తున్నాము. ఈ గణేశుడు చేయటం వల్ల చాలా సంతోషకరంగా ఉంది. అందరూ కూడా సాయంత్రం పూట అందరూ కలిసి అందరూ చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకొని ప్రసాదాలు తీసుకొని అందరూ ఆనందంగా ఒక గంటన్నర సేపు భజన భక్తి పాటలతో సంతోషంగా ఎంతోమంది కలిసి చేసుకుంటున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. ఈ వినాయక పండుగ చేసుకోవటం మంచిదని, దినదిన అభివృద్ధి చెందుతున్నామని కోరుకుంటూ నమస్కారం. పూజలు ఎలా ఉన్నాయి, పూజలు ఎలా చేస్తారు? మార్నింగ్ ఉదయం ఎప్పుడు? పొద్దున పూజ, సాయంత్రం అయ్యగారితో పూజ, రెండు పూటల పూజలు చేస్తూ సంతోషంగా ప్రసాదాలు లడ్డు చేస్తూ సంతోషంగా. అన్నదానం ఉందా? అన్నదాన కార్యక్రమం 9 రోజులకి చేస్తున్నాము. 9 రోజులు నవరాత్రులు చేస్తూ 9 రోజులకు పెడుతూ చేస్తున్నాము. చూస్తే లడ్డు వేలం పాట ఉందా మరి మీ దగ్గర? ఉంది. లాస్ట్ టైము 25,000కి పోయింది. ఎక్కడ తీసుకెళ్తారు? కాప్రా చెరువు అని ఉంది, అక్కడికి తీసుకెళ్ళి నిమజ్జనం చేసి వస్తాం. ఎన్క్లేవ్ వాళ్ళైనా ఇంకా ఎవరైనా బయట వాళ్ళు అందరూ ఈ వీధి గల్లీలో అందరూ కూడాను సహకరించారు, సంతోషకరంగా చేస్తుంటారు. ప్రజలకి ఇలా గణేశుడి పండుగ చేసుకుంటూ అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీస్తాం. మాకు సంతోషంగా ఉంది చేసుకుని. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ రోజు ఒకసారి పూజ చేస్తున్నాం కాబట్టి సంతోషంగా ఉంది. మేము అందరము సంతోషంగా కలిసి చేసుకుంటున్నాము ఈ పండుగ. అందరికీ అభివందనాలు. ఈ గణేశుడు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రోజు డైలీ సాయంత్రం 7-7:30 వచ్చి సరదాగా అందరం గ్రూప్గా కూర్చొని మంచి దేవుడి పాటలు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకొని ఉంటున్నాము. ఇలాంటి అవకాశం మళ్ళీ మాకు వచ్చే సంవత్సరం కూడా ఈ గణేశుడు మాకు ఇవ్వాలి, కల్పిస్తూ ఉండాలని సంతోషంగా కోరుకుంటున్నాం. ప్రజలంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని. ఇలాంటి గణేశుడి దగ్గర ఎటువంటి సినిమా పాటలు ఇలాంటివి పెట్టకుండా ఉన్నంతలో దేవుడి పాటలే పెట్టి ఆ నిమజ్జనం రోజు కూడా దేవుడి పాటలతోనే వెళ్ళి దేవుడు నిమజ్జనం చేసిన తర్వాత మీ ఇష్టం సినిమా పాటలు ఏవి పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోండి, కానీ దేవుడి దగ్గర మాత్రం మంచి దేవుడి పాటలు పెట్టుకొని సహకరించండి. అందరూ సంతోషంగా ఉండాలని మనసారి కోరుకుంటున్నాను. జై గణేష్ మహారాజ్ కి జై. శ్రీ శిరిడి సాయి శ్రీ సాయి అపార్ట్మెంట్ తరఫున గాయత్రి నగర్ మౌలాలి. ఫస్ట్ టైం మేము మా అపార్ట్మెంట్ తరఫున ఎక్కువ రోజులు పెడుతున్నాము. చాలా ఆనందంగా ఉన్నాము అందరం, చాలా హ్యాపీ. పిల్లలు అందరం కలిపి మంచి వసతి కార్యక్రమంలో మళ్ళీ మంచి వాతావరణంలో అందరం చాలా బాగా జరుపుకుంటున్నాం. ఒక పండగలా చాలా చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఇలాంటి చాలా జరుపుకోవాలని, అలాగే ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని, మనస్ఫూర్తిగా అందరు రాష్ట్రంలో అందరూ బాగుండాలని చాలా హ్యాపీగా సంతోషంగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని. అలాగే మీ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు. న్యూస్ ఛానల్ వాళ్ళకి, మీడియా మిత్రులు కూడా అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు.